Welcome to the YouTube channel. This YouTube channel ద్వారా Royal Engineering Works తయారు చేసే paper plate making machines models మీకు వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు విలువైన సమాచారం అందిస్తాము. ఒకవేళ అందిన సమాచారం ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి. ఒకవేళ మీకు సంతృప్తి చెందినట్లయితే ఎర్రటి అక్షరాల్లో రెడ్ లెటర్స్ లో సబ్స్క్రిప్షన్ అనే నొక్కండి, దాని పక్కన గంట సింబల్ ఉంటుంది. ఇప్పుడు మీకు చూపబోయే వీడియో మిషన్ ఫుల్ ఆటోమేటిక్ మిషన్. ఈ ఫుల్ ఆటోమేటిక్ మిషన్ లో ఓన్లీ పల్సడి పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. మందం ప్లేట్లు, లావు ప్లేట్లు, బఫే ప్లేటు, దొడ్డు ప్లేట్ తయారు చేసుకోలేము. ఇందులో టేబుల్ మీద కూడా పల్సడి పతలా ప్లేట్స్ అనగా సన్న ప్లేట్స్ అని, అనగా టేబుల్ మీద ప్లేట్స్ అని, అనగా బంతి ప్లేట్స్ అని, అనగా కంతాల ప్లేట్స్ అని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల పేర్లతో పిలుస్తాం కాబట్టి మీకు అన్ని రకాల పేర్లతో వర్ణించడం వివరించడం జరిగింది. ఈ ఇప్పుడు నేను చూపించే వీడియోలో ఓన్లీ పల్సడి పతలా ప్లేట్స్, అంటే ఈ మిషన్ లో మనం ఒక రోలు కానీ వెనక రెండు రోలు కానీ, ఆల్రెడీ చూశారు కదా రెండు రోల్స్ వెనకాల మిషన్ వెనకాల ఉంటాయి. ఈ రెండు రోల్స్ మనకు సెట్ చేయడం వలన ఒక పంచింగ్ ఒక డై కింది కొట్టడం ఒకటి మీకు రెండు రకాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో మనం మార్కెట్ లో దొరికే పానీపూరి కప్పులని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని డై మార్చుకొని ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. డై మార్చుకొని పానీపూరి కప్పులు కానీ, డోనా కప్పులు కానీ, ప్రసాదం కప్పులు కానీ చేసుకోవచ్చు. ఇవి ఓన్లీ రోల్స్ పెట్టి మాత్రమే చేసుకోవచ్చు. మీకు అట్ టైము ఇవి రెండు మూడు మనం పెట్టి చేసుకోవచ్చు. మీ ఈ కప్స్ నిమిషానికి గంటకి మీకు సుమారుగా 400 నుంచి 600 కప్పులు, ప్రసాదం కప్పులు కానీ, పానీపూరి కప్పులు కానీ, మీకు డోనా కప్పులు కానీ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్ లో మీకు సుమారుగా 400 నుంచి 600 చేసుకోవచ్చు. ఇదే మిషన్ లో మీరు డై మార్చుకొని పల్సడి పతలా ప్లేట్స్, సన్న ప్లేట్స్ చేసుకోవచ్చు. ఇదే మిషన్ లో మీరు వ్రింకిల్, అంటే వ్రింకిల్ అంటే టిఫిన్ ప్లేట్స్ అని, ఇంకా మనకు బేకర్లో దొరికే బర్త్డే ప్లేట్స్ అని, ఈ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. సుమారుగా మనం ఈ ఫుల్ ఆటోమేటిక్ లో ఒక మందం ప్లేట్, లావు ప్లేట్, బఫే ప్లేట్, దొడ్డు ప్లేట్ తప్ప, స్టాండింగ్ ప్లేట్ తప్ప, మిగతా అన్ని పల్సడి పతలా, అంటే టేబుల్ పెట్టుకున్న పల్సడి పతలా, సన్న ప్లేట్స్ కానీ, పల్సడి పతలి అని చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో సేమ్ పల్సడి పతలా ప్లేట్స్ అట్ టైము రెండు ప్లేట్స్ వస్తాయి. నిమిషానికి సుమారుగా గంటకి సుమారుగా 600 నుంచి 1000 ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్ మనకు సింగిల్ ఫేస్ డొమెస్టిక్ కేటగిరీలో మార్చుకొని చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఈ మిషన్ అనేది డై ఎలా ముందుకు పైకి కిందికి ఎలా మూవ్ అవుతుందో మీకు అర్థం. రెండు ప్లేట్లు అవుతున్నాయి. ఇప్పుడు మీరు తర్వాత వచ్చే వీడియోలో ఇప్పుడు రెండు రోళ్ళు చూడండి, బాగా గమనించి ఈ రెండు రోళ్ళు మనం మిషన్ వెనకాల అమర్చడం వలన, ఫిట్ చేయడం వలన మనకి ఇదో ఈ విధంగా ఫంక్షన్, ఈ విధంగా ఆపరేట్ అవుతూ మనకి డై రెండు రెండు ప్లేట్ అట్ టైం రెండు రెండు ప్లేట్లు ఒకేసారి రెండు రెండు ప్లేట్లు వస్తాయి. ఈ విధంగా మనం ఫుల్ ఆటోమేటిక్ ఈ మిషన్ మనం ఫుల్ ఆటోమేటిక్ మిషన్ అంటారు. ఈ ఫుల్ ఆటోమేటిక్ మిషన్ మోటార్ యొక్క ఇది మనకు డొమెస్టిక్ పవర్ కాకుండా దాని డొమెస్టిక్ పవర్ని కేటగిరీ టూలో మాత్రమే కంపల్సరిగా మనము మిషన్ బిజినెస్ వ్యాపారం మిషన్ పెట్టి వ్యాపారం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ ఒక్క విషయం గమనించండి, మీరు డొమెస్టిక్ పవర్లోనే మీరు రన్ చేస్తుంటే భవిష్యత్తులో మీరు ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడతారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఈ ఫుల్ ఆటోమేటిక్ సంబంధించిన ముడిసరుకు రా మెటీరియల్ ఏ విధంగా ఉంటుందంటే, ఉదాహరణకి 1 కిలో రోల్స్ అని చెప్పాను కదా, ఈ రోల్స్ 1 కిలో ఎన్ని ఎంత రేట్ ఉందంటే సుమారుగా మనకి 50 రూపాయల నుంచి 60 రూపాయల మధ్యలో, అంటే నేను సుమారుగా చెప్పాను, అప్రాక్సిమేట్లీ అందాజుగా ఒక అంచనా ప్రకారం చెప్పాను. ఒక సైజ్ మనం తీసుకున్న సైజుని బట్టి, క్వాలిటీని బట్టి 50 రూపాయల నుంచి 60 రూపాయలు ఉంటాయి. మనకు వచ్చే కిలోకి ప్లేట్స్ సుమారుగా మనం తీసుకున్న సైజుని బట్టి, మందం బట్టి, థిక్నెస్ని బట్టి సుమారుగా మనకి 70 నుంచి 100 ప్లేట్లు వస్తాయి. సో మనకి ఈ విధంగా ఫుల్ ఆటోమేటిక్ రోల్, ఈ రోల్ యొక్క రా మెటీరియల్ ముడిసరుకు ధర మనకి కిలోల ప్రకారం అమ్ముతారు. ఈ కిలో వచ్చేసి 50 రూపాయల నుంచి 60 రూపాయలు ఉంటాయి. దీనికి మనం రోల్ ఈ ప్లేట్స్ అనేటివి గోల్డ్ కలర్ కానీ, సిల్వర్ కలర్ కానీ, గ్రీన్ కలర్, ఈ మూడు రకాలు వారి వారి ప్రాంతంలో వారి వారి ఏరియాలలో ఆపరేట్ చేసుకో వాళ్ళ బట్టి మనం వాడుతూ ఉంటారు. ఇప్పుడు ప్లేట్స్ ఎలా ఉంటాయి చూడండి, గోల్డ్ కలర్ ఒకటి, సిల్వర్ కలర్ ఒకటి, గ్రీన్ కలర్. మీ యొక్క ప్రాంతంలో ఏ ప్లేట్స్ డిమాండ్ ఉన్నాయి ఆ ప్లేట్స్ మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కిలో మీకు చెప్పాను కదా, కిలో ఎంత పడుతుంది, కిలో 50 రూపాయల నుంచి 60 రూపాయలు బట్టి
ఉంటుంది. మీరు తీసుకునే కలర్ని బట్టి, సైజుని బట్టి, థిక్నెస్ మందంని బట్టి, జిహెచ్ఎంని బట్టి కిలో 50 రూపాయల నుంచి 60 రూపాయలు. ఈ ఒక్క ముఖ్య విషయంలో గమనించాలి. మరెక్కువైన విషయం ఏంటంటే ఈ యొక్క రోల్, ఈ రోల్ అనేది మనకు 20 కేజీలు కానీ 25 కేజీలు కానీ 30 కేజీలు కానీ ఉంటుంది. సో ఈ విధంగా కిలోకి మనకు 70 నుంచి 100 ప్లేట్లు. అది మీరు తీసుకునే క్వాలిటీని బట్టి, థిక్నెస్ మందం లావు సన్నని బట్టి ఆధారపడి ఈ ఒక్క విషయం కూడా గమనించండి. ఈ ప్రసాదం కప్పులని, డోన కప్పులని, పానీపూరి కప్పులని ఇవి కూడా మీకు కిలోల ప్రకారం చెప్పుకున్న రోల్స్ అమ్ముతారు. ఈ రోల్ అనేది మనకి 45 రూపాయల నుంచి 60 రూపాయల మధ్యలో ఉంటాయి. ఇవి సుమారుగా కిలోకి 300 నుంచి 500 మధ్యలో మీరు సైజుని బట్టి, క్వాలిటీని బట్టి మీకు ఉంటాయి. ఎక్కువ ఇవి మనకు మార్కెట్లో ఎక్కువ సిల్వర్ కలర్లోనే అందుబాటులో ఉంటాయి. అంటే మీరు ఒక పానీపూరి బండి దగ్గర కానీ, లేకుంటే ప్రసాదం కప్పులు కానీ, ఇంకో వేరే డోన కప్పులు కానీ ఎక్కువ మార్కెట్లో సిల్వర్ కలర్ డిమాండ్ ఉంటాయి. దీని సుమారు రోలు అనేది 1 కిలో 45 రూపాయల నుంచి 60 రూపాయల మధ్యలో ఉంటాయి. ఇది ఒక్క విషయం కూడా గమనించండి. కిలోకి మీరు తీసుకునే సైజుని బట్టి, థిక్నెస్ని బట్టి 300 నుంచి 500 కప్పుల వరకు తయారవుతాయి. ఓన్లీ మనం ఈ మిషన్లో, ఈ ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో పల్సటి పతలా ప్లేట్స్ కానీ, ప్రసాదం కప్పులు కానీ, టిఫిన్ ప్లేట్స్ కానీ, డోన కప్పులు కానీ తయారు చేసుకోవచ్చు. ఈ ఒక్క విషయంలో గమనించండి. మరి ఎక్కువ చెప్పబోయే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీకు మార్కెట్లో కానీ, ఆన్లైన్లో కానీ, వార్తాపత్రికలలో కానీ, వివిధ తెలిసిన వాళ్ళు కానీ, తెలియని వాళ్ళు కానీ, ఏవి మిషన్ ఈ ప్లేట్ వ్యాపారం గురించి ఈ విధంగా ఉంటుంది. ఆన్లైన్లో కానీ, వార్తాపత్రికలలో కానీ, తెలిసిన వాళ్ళు కానీ, తెలియని వాళ్ళు కానీ, మిషన్ ఇస్తామని, రా మెటీరియల్ ఇస్తామని, తిరిగి కొంటామని, అగ్రిమెంట్ అని, బైబ్యాక్ అని, ఇటువంటి వాటికి మీరు ప్రకటనలు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని కోరుతున్నాను. సొంతంగా మీరు మిషన్ కొనుక్కొని, ముడిసరుకు రా మెటీరియల్ కొనుక్కొని, ప్లేట్లు తయారు చేసుకుని మీరు అమ్ముకునేలాగా ఉంటేనే ఈ వ్యాపారం మొదలు పెట్టండి. ఎవరో వస్తారో, ఏదో చేస్తారో, వాళ్ళ అగ్రిమెంట్ అని వాటి నమ్మి, మరీ నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. మీ వ్యాపారం అనేది మా ఇంట్లో నుంచి మొదలు పెట్టండి. మీరు సొంతంగా 4 అడుగులు బయటికి వేసి, నా మార్కెట్లో 4 షాపులు తిరిగి, 4 కలిసి మీరు మీ వ్యాపారాన్ని అభివృద్ధి, ఆ విధంగా అభివృద్ధి చేసుకుని, ఆ విధంగా మార్కెటింగ్ పబ్లిసిటీ చేసుకోండి. సో మా మిషన్ ఇస్తాము, రామిడిలు ఇస్తాము, బైబ్యాక్ మరీ నమ్మడానికి, బైబ్యాక్ ఇటువంటి ప్రకటనలు కూడా నమ్మి మోసపోవద్దని కోరుతున్నాను. ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, మన భారతదేశంలో ఇటువంటి ప్రకటనల్లో మీరు డబ్బులు కట్టి మోసపోవద్దని, ఇటువంటి ప్రకటనలు ఆకర్షించి డబ్బులు కట్టి మోసపోవద్దని కోరుతున్నాను. మీరు చేయవలసింది ఏంటంటే, యూట్యూబ్ ఇంకా మరిన్ని వీడియోలు, మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే యూట్యూబ్ సెర్చ్ బార్లోకి వెళ్ళి, మనకు ఉదాహరణకి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత మీకు పేపర్ ప్లేట్, మీకు ఫుల్ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మీకు ఈ మిషన్ కొడతారు. పుట్టినప్పుడు ఏం చేస్తారు, మీకు ఆటోమేటిక్గా వీడియోలను చూడాలి. ఇలా కాకుండా నేను చెప్పిన ప్రకారం వెళ్ళాలి. యూట్యూబ్ సెర్చ్ బార్లోకి వెళ్ళి రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ ఆంధ్రప్రదేశ్ అయినా కొట్టండి, టైప్ చేసి కొట్టండి. లేదంటే రాయల్ ఇంజనీరింగ్ ప్రొద్దుటూర్ అని కొట్టండి. లేదు అంటే కన మీకు సెర్చ్ బార్లో కార్నర్లో మైక్ సింబల్ స్పీకింగ్, మన మాటల ద్వారా రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ ప్రొద్దుటూర్ అని, లేదంటే రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ ఆంధ్రప్రదేశ్ అని, లేదంటే రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ పేపర్ ప్లేడింగ్ మేకింగ్ మిషన్ అని చెప్పండి. ఆటోమేటిక్గా మన రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ వాళ్ళు అప్లోడ్ చేయబడిన వీడియోస్ అన్నీ మీకు షో అవుతాయి. మా దగ్గర ఫుల్ ఆటోమేటిక్ పేపర్ ప్లేడ్ మిషన్ కాకుండా సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై మిషన్లు, సెమీ ఆటోమేటిక్ డబుల్ డై మిషన్లు, సింగిల్ డై మిషన్ హైడ్రాలిక్ మిషన్లు, డబుల్ డై మిషన్ హైడ్రాలిక్ మిషన్లు మనకు అందుబాటులో కలవు. మనకు ఇంకా చెప్పాల్సిన మోడల్స్ ఏమున్నాయంటే, మనకు గేర్ మిషన్లు, లివర్ ఆపరేటర్ మిషన్లు, మన అన్ని రకాల ప్లేట్స్, అంటే బఫే ప్లేట్ కానీ, సిట్టింగ్ ప్లేట్స్ కానీ, పల్సరి పతలా ప్లేట్స్ కానీ, సన్న ప్లేట్స్ కానీ, కంతాల ప్లేట్స్ కానీ, బంతు ప్లేట్స్ కానీ, మన దొడ్డు ప్లేట్స్ కానీ, ఈ విధంగా ప్రసాదం కప్పులని, పానీపూరి కప్పులని, టిఫిన్ ప్లేట్స్ అని, ఈ రకం మోడల్ మిషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ అన్ని రకాల మిషన్స్ తయారు చేసిన స్పెషల్ మిషన్ రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ వాళ్ళు అందించే మిషన్ రాయల్ డీలక్స్ 4G అనే మిషన్ ఉంటుంది. ఆ రాయల్ డీలక్స్ 4G మిషన్లో మీరు అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చును. ఇది సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మోడల్లో, గేర్ మోడల్లో అవైలబుల్ అందుబాటులో ఉంటాయి. ఇంకా మీకు విలువైన సమాచారము, మీకు ఇంకా విలువైన సమాచారం అందించుకోవాలనుకుంటే మీరు రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ వారిని సంప్రదించండి. మా యొక్క బ్రాంచ్లు కానీ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మాత్రమే కలదు, మీకు ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ,
మనకు సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా దగ్గర కొత్తగా కొనే మిషన్లకి రా మెటీరియల్ సదుపాయం కల్పిస్తాము. ఇంకా విలువైన సమాచారము మీకు ఇంకా ఈ ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో ఓన్లీ పల్లుచటి పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. అదేవిధంగా టిఫిన్ ప్లేట్స్ కానీ, పానీపూరి కప్పులు కానీ, డోన కప్పులు కానీ, ప్రసాదం కప్పులు కానీ తయారు చేసుకోవచ్చు. కానీ మందం ప్లేట్లని, లావు ప్లేట్లని, బఫే ప్లేట్లని, స్టాండింగ్ ప్లేట్లని, దొడ్డు ప్లేట్లని, ఇలాంటి ప్లేట్లు మాత్రము ఈ ఫుల్ యాడ్ మిషన్లో తయారు చేసుకోలేము. ఈ మిషన్లు మన దగ్గర కాదు, ఇండియాలో ఏ కంపెనీ సంప్రదించినా బఫే దొడ్డు ప్లేట్లకి, లావు ప్లేట్కి, మందం ప్లేట్కి ఫుల్ ఆటోమేటిక్ మిషన్ లేదు. ఇంకా మీకు విలువైన సమాచారం తెలుసుకోవాలంటే రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ సంప్రదించండి. ఇంకా మీకు ఈ నిమిషానికి ఈ ఫుల్ ఆటోమేటిక్లో సుమారుగా 600 నుంచి 1000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. దీని యొక్క మిషన్ కెపాసిటీ వెనకల 2 రోల్స్ పెట్టుకొని మీరు పల్సర్ పతల ప్లేట్స్ కానీ, టిఫిన్ ప్లేట్స్ కానీ, పానీపూరి కప్పులు కానీ, డోన కప్పులు కానీ తయారు చేసుకోవచ్చు. సో ముఖ్యంగా మీరు సొంతంగా తయారు చేసుకొని, మీరు మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని, సొంతంగా అమ్ముకొని, మార్కెట్ చేసుకుని నైపుణ్యము విధానం తెలిసి ఉంటేనే మిషన్ కొనుక్కోండి. బయట వ్యక్తులు మాటలు నమ్మి మిషన్ ఇస్తాం, రా మెటీరియల్ ఇస్తాం, అటువంటి పట్టణ డబ్బులు కట్టి మోసపోవద్దని చివరిసారిగా కోరుతూ, అందరూ బాగుండాలని కోరుకుంటూ, మీరు వ్యాపారము మొదలు పెట్టాలని కోరుకుంటూ, శుభంగా ఉండాలని కోరుకుంటూ. పర్వాగిల్ల, అడ్జస్ట్మెంట్ అది ఓకే. పర్వాగిల్ల, అడ్జస్ట్మెంట్ అది ఓకే. పర్వాగిల్ల, అడ్జస్ట్మెంట్ అది ఓకే.